ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం చిన్నరమణయ్యపేట సచివాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మహమ్మద్ నూర్జహాన్ బేగం, 104 డివిజన్ మేనేజర్ ఎం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో కాలనీకి చెందిన 30 మందికి పరీక్షలు చేసి గర్భిణీలు, బాలింతలు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నూర్జహాన్ బేగం మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేవీపట్నం మండలంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 104 ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గ్రామంలో ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ కె శ్రీనివాస్, ఎంపీహెచ్ఎస్కే జ్యోతిరాజు, హెచ్విఎస్ వి రమణ, వసంత కుమారి, నీరజ కుమారి, దేవీపట్నం మండల ఆరోగ్య సిబ్బంది, 104 సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది ఈ మంత్ అక్టోబర్ 21 నుండి స్టార్ట్ అయింది. సో మనకి ఫస్ట్ టైం ఇందుకూరుపేట పిహెచ్సి పరిధిలో జరగడం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో ఏంటంటే, మనం రొటీన్గా 104 వెహికల్ తిరిగే ఏరియాస్లోనే మన మెడికల్ ఆఫీసర్ అక్కడికి రావడం జరుగుతుంది. అలాగే అక్కడ ఓపీ, యాంటీనేటల్ కేసెస్, పోస్ట్ నేటల్ కేసెస్, జనరల్ ఓపీ అయితే చూడబడుతుంది ఇక్కడ సచివాలయం వైఎస్ఆర్ క్లినిక్స్లో. ఇక్కడ ఇంకా 14 టెస్ట్ ఎంఎల్హెచ్పిస్ ద్వారా చేయిస్తున్నాము. అలాగే 67 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. అన్ని రకముల డిసీజెస్ కూడా ఇక్కడ మెడిసిన్స్ అందజేయబడుతున్నాయి ఇక్కడ.